ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు, అదేవిధంగా ఆంగ్ల భాషపై కూడా పట్టులేదని కూడా కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అదేవిధంగా ఆంగ్ల మాధ్యమంలో కూడా మన రాష్ట్రం తీసుకుంటే 62.48% ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 64%, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి 48% కూడా ఉన్నట్లు కూడా, అంటే ఆంగ్లంలో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే పేదరికం వల్ల కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవలేని పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయమై నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాలోని బీవీనగర్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల మనం ఉన్నాం. ఇక్కడ మనతో కొంతమంది విద్యార్థులు అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అంటే ఈ విషయమై ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలుగు మీడియం అంటే వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు కూడా తెలుగు మీడియం ఆపేసి ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలంటున్నారు, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? సార్, ఏదైతే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని కొత్త పందాన్ని తీసుకొచ్చారో దానికైతే నేను ఏకీభవిస్తున్నానండి. ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు చూసుకుంటుంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా స్ట్రెంగ్త్ పడిపోయినాయి. ప్రైవేట్ స్కూల్స్ దానికి అనుగుణంగా ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో దాని మీదే మరి లెక్క కట్టుకోవచ్చు. అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం ఉంది. స్ట్రెంగ్త్ వైజ్ చూసుకుంటే మాత్రము ప్రైవేట్ స్కూల్స్లోనే పిల్లలు ఎక్కువ ఉన్నారు, మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఒక పాయింట్. నేను ఒప్పుకుంటాను, త్రిభాషా సూత్రం ప్రకారమే పిల్లలకి చదువు చెప్పాలి, మాతృభాషలోనే వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ కాంపిటీషన్లో పిల్లలు ఎంతమాత్రం ముందుకు వెళుతున్నారో అనేది మనమే ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే తెలుగు మీడియం మేము టీచర్స్గా తెలుగు మీడియం చదువుకొని వచ్చి ఇప్పుడు టీచర్స్గా అయ్యాం కాదని లేదు, కానీ ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలో చెప్పమంటే మేము కూడా కొంచెం ఇబ్బంది గురి కావాల్సిన అవసరం అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే దానికి తగ్గట్టుగా ప్రభుత్వము ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి ఉన్నారు, దానికి మేము సంతోషిస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అంటే ఇప్పుడు ఒక పాప ఎంపీసీ తీసుకొని నెక్స్ట్ నేను బీటెక్ చేస్తాను, తర్వాత ఎంటెక్ చేస్తాను అని అంటున్నారు. అదేవిధంగా నెల్లూరు బీవీనగర్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో మనం ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది విద్యార్థులు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కలిసి మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, ఇప్పుడు తెలుగు మీడియం ఎత్తివేస్తూ అంటే వచ్చే ఏడాది నుండి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? నమస్కారం, నా పేరు సోహిని, నేను 9వ తరగతి చదువుతున్నాను. మాది కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్. అంటే ఇప్పుడు తెలుగు మీడియం మొత్తాన్ని ఇంగ్లీష్ చేయాలనేది అది చాలా హర్షించాల్సిన విషయము, మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మన మాతృభాష చాలా గొప్పది, ఆ మాతృభాషను పక్కన పెట్టేసి ఈ పరాయి భాషను తీసుకొచ్చి దాన్ని ఎక్కువ చేయడం చాలా తప్పు కదా. మన రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఏం చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. అలాంటప్పుడు మనం ఆ మాతృభాషను ఎలా తీసి పక్కన పెడతాం? మాతృభాష ఆవు పాల వంటిది, కానీ పరాయి భాష దాదిపాల వంటిది. మనకి ఆవు పాలు ఎక్కువ, దాదిపాలు ఎక్కువ, కాబట్టి మనం మన మాతృభాషకి ఎంత ఇస్తామో పరాయి భాషకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఇలా ప్రవేశపెట్టడం వల్ల తెలుగు మీడియంలో టీచ్ చేసే టీచర్స్ అందరూ ఇంగ్లీష్ మీడియంలోకి డైరెక్ట్గా ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం ఆ ఇంగ్లీష్లో టీచ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అది పిల్లల చదువు మీద ప్రభావం చూపించినప్పుడు వాళ్ళ మార్క్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, అండ్ మన లిటరసీ లెవెల్ కూడా చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి చాలా లాస్. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా పథకాలు అవసరం లేకుండా అనవసరంగా ఒక మూల పడిపోతాయి. దీని బదులు మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు పెట్టి ఎవరికి ఇష్టమైన చదువు వాళ్ళు చదువుకుంటే మన ప్రభుత్వం మేలు చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. మరి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాపా చెప్పమ్మా. నేను కేఎన్ఆర్ స్కూల్ చదువుతున్నాను, నా పేరు కమల, నేను 10th క్లాస్ చదువుతున్నాను. తెలుగు మీడియం
తెలుగు మీడియం చదువుతున్నాను. మాకు ఒకేసారి తెలుగు మీడియం లేకుండా చేసేసి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు. మాకు ఎలా ఉంటుంది ఇప్పుడు మేము తెలుగు మీడియం పుట్టి పెరిగినంత తెలుగు మీడియంలోనే పెరిగాము. మాకు లేదు ఇంగ్లీష్ మీడియంలోనే చేస్తారు. మాతో పాటు అందరూ విద్యార్థులు ఉన్నారు, మేము చదవగలుగుతాం. మరి అంత చదవలేం కదా, మాకు ఎలా వస్తుంది? పుట్టి పెరిగినప్పుడు అంతా తెలుగు మీడియంలోనే చదివాము. ఇప్పుడు కాదని చెప్పి ఇంగ్లీష్ మీడియం అని చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక్కొక్కరు ఇంగ్లీష్ మీడియం పెట్టారని చెప్పి స్కూల్ కూడా మానేస్తున్నారు. మానేస్తే అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎలా అన్యాయం అయిపోతుంది. పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. ఎన్నిసార్లు మేము ధర్నా చేసినా కూడా మాకు తెలుగు మీడియం కావాలని ధర్నా చేసాము కూడా, కానీ మాకు తెలుగు మీడియం స్కూల్ లేదని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెడితే మేము ఎలా చదవగలుగుతాము? ఇది ఎక్కడైనా న్యాయమేనా? మాలో ఎంతమంది ఉన్నారు తెలుగు మీడియం వాళ్ళు? చాలా మంది ఉన్నారు. డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియం చదవాలంటే వాళ్ళు ఎలా చదవగలుగుతారు? చదవలేరు కదా. కానీ మాకు తెలుగు మీడియమే కావాలని మేము కోరుకున్నాము. థ్యాంక్స్. తెలుగు మీడియం ఎత్తివేతపై నెల్లూరు జిల్లా మున్సిపల్ స్కూల్కు సంబంధించిన అటు ఉపాధ్యాయులు ఇట విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారో మనం చూస్తున్నాం. చూసాం కెమెరామ్యాన్ ఉదయ్తో, రిపోర్టర్ సునీల్, ప్రైమ్ 9.